Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ కేబినెట్ విస్తరణ తెరపైకి కొత్త సమస్య. ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం సమీపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ కాదు, ప్రక్షాళనే అని తేల్చి చెబుతున్నారు. మంత్రులతోనూ ఇప్పటికే సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వంలో పార్టీలో మార్పులు ఖాయమని తేల్చి చెబుతున్నారు. మూడేళ్ల క్రితమే మంత్రివర్గం మార్పులు ఉంటాయనే విషయాన్ని చెప్పిన సంగతిని సీఎం గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా కొత్త కేబినెట్ కూర్పుపైన కొన్ని చిక్కులు మొదలవుతున్నాయి. మంత్రులంతా బయటకు తాము సీఎం ఆదేశాలను పాటిస్తామని, జగన్ కోసం పనిచేస్తామని చెబుతున్నారు. కానీ కొత్తగా తమ స్థానంలో తమ జిల్లా నుంచి ఎవరికిస్తారనే అంశంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లుగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి కుటుంబం జగన్ పార్టీ ఏర్పాటు నుంచి అన్ని రకాలుగా అండగా నిలిచింది. పెద్దిరెడ్డికి జగన్ తన తొలి కేబినెట్లో కీలక శాఖ అప్పగించారు. మిథున్ రెడ్డికి లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి పార్టీ గెలుపు కోసం కీలకంగా పనిచేశారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్కడ మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ గెలిచేలా చేశారు. అయితే ఇప్పుడు విస్తరణలో భాగంగా పెద్దిరెడ్డిని తప్పించడం ఖాయమని తెలుస్తోంది. కానీ పెద్దిరెడ్డిని తప్పిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన వారికి జిల్లాలో ఎవరికి ఇస్తారనే చర్చ మొదలైంది. అందులో రోజా, చెవిరెడ్డి, భూమన పేర్లు వినిపిస్తున్నాయి. కానీ దీనిపైన పెద్దిరెడ్డి కొంత అయిష్టంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీకి పెద్దగా తనకు అవకాశం ఇచ్చినా మంత్రి పదవితో జిల్లాలో కొత్త పెత్తనం మొదలయ్యే అవకాశం ఉంటుందనేది పెద్దిరెడ్డి వర్గీయుల వాదన. ఇప్పటి వరకు జిల్లాలో పార్టీకి తిరుగులేని విధంగా పెద్దిరెడ్డి అన్నీ తానే నడుస్తున్న వేళ పెద్దిరెడ్డిని పక్కన పెట్టి మరొకరికి మంత్రి పదవి ఇస్తే అది నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా బొత్సను సైతం తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. బొత్స అభిప్రాయం సైతం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇక ప్రకాశం జిల్లాలో బాలినేని తొలి నుంచి జగన్ కోసం ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు తాను సిద్ధమని చెబుతున్నారు. కానీ ఇప్పుడు ప్రకాశంకు చెందిన మరో మంత్రి సురేష్ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలలో భాగంగా సురేష్ను కొనసాగిస్తారని ప్రచారం సాగుతోంది. జిల్లాకు చెందిన ఇద్దరిని తప్పిస్తే అది విధానపరమైన నిర్ణయంగా ఉంటుందని, సురేష్ను కొనసాగించడం ద్వారా ప్రతికూల ప్రభావం ఉంటుందని బాలినేని వర్గీయులు చెబుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి బుగ్గన కీలకంగా ప్రభుత్వంలో వ్యవహరిస్తున్నారు. బుగ్గనను తప్పించి అదే జిల్లాకు చెందిన జయరాములను కొనసాగించడం ద్వారా కార్యకర్తల్లో ప్రతికూల సంకేతాలు వెళతాయని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఒకేసారి విధానపరమైన నిర్ణయంలో భాగంగా అందరినీ తప్పించి మొత్తంగా కొత్త వారికి అవకాశం ఇస్తే సమస్య ఉండదనే వాదన వినిపిస్తోంది. అందరినీ తప్పించడం, కొత్త వారితోనే కేబినెట్ రూపకల్పన చేయడం ద్వారా ఏ విధమైన సమస్యలకు అవకాశం ఉండదనేది పార్టీ ముఖ్య నేతల వాదన. దీంతో సీఎం జగన్ ప్రధానంగా పెద్దిరెడ్డి లాంటి వారి విషయంలో చివరకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అందరినీ తప్పిస్తారా లేక కొందరిని కొనసాగిస్తారా, ఆ తర్వాత ఏం జరగబోతుందనేది ఇప్పుడు పార్టీలో ఉత్కంఠతకు కారణమవుతోంది.